వైశ్రాడి గారు కంప్లైంట్ చేయండి. చూడండి టైం అయిపోతుంది. చూడండి మంత్రి గారు, మంత్రి గారు ఇక్కడ బిజినెస్ అంటే ఈ సభని ఒక బిజినెస్ తో పోలుస్తున్నారు అధ్యక్ష. ఈ సభని ఒక కార్పొరేట్ కంపెనీతో పోలుస్తున్నారు అధ్యక్ష. ముందు ఆయన మీద చర్యలు తీసుకోండి అధ్యక్ష. ముందు ఆయన మీద చర్యలు తీసుకోండి. మరి మరి ఇలాంటి ఇలాంటి వాళ్ళు సార్, ఇలాంటి వాళ్ళు మంత్రి గారిని ఏంటంటే సార్ సభ నిండు సభలో నిండు సభలో బిజినెస్ తోటి పోల్చి మీరు అపహాస్యం చేస్తూ ఉన్నారు ఈ సభని. మీరు దయచేసి ఇంకోసారి మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష రెండో విషయం, 15 లక్షల విషయం చెప్పారు కదా అధ్యక్ష, ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ప్రతి ఇనండి అరే మా జీడిపి పెంచడానికి దాని ఉద్దేశం ఏంటంటే అందరి అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని కాదు, ప్రతి వ్యక్తికి 15 లక్షల వర్త్ మనిషిగా మారాలంటే రేపు జీడిపి పెరగాల, జీడిపి పెరగాలంటే రేపు జీడిపి పెరగాలంటే దానికి కావాల్సినటువంటి నల్లధనం బయటకు రావాలని చెప్పి ఆ రోజు 1000 రూపాయల నోట్లను 2000 రూపాయల నోట్లను పూర్తిగా రద్దు చేసి నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఐదో రిచెస్ట్ కంట్రీగా బలమైనటువంటి ఎకనామికల్ కంట్రీగా మేము ఎదిగినామంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ద్వారానే జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. అంతేకాదు మీరు ఇవ్వాల్సినటువంటి ముందు దయచేసి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మీరు ఇవ్వాల్సినటువంటి బోనస్ కానీ మీరు ఇవ్వాల్సినటువంటి రుణ మాఫీ కానీ మొన్న అధ్యక్ష ఎన్నికలకు ముందు పాపం వాళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5000 రూపాయలు వేస్తామని చెప్పి అకౌంట్ లో వేస్తా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆపింది కదా, గా డబ్బున్న ఇప్పటికి పూర్తి చేయలేకపోతున్నారు అధ్యక్ష. అవి ముందు వేయండి, తర్వాత మీరు వేస్తాన డబ్బులు వేద్దాం. ముందు ఆ డబ్బులు మహేష్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి. ముందు జార్ఖండ్ ఎంపీ గారి దగ్గర ఉన్న 300 కోట్లు బయట తీయద్దా, అవి తీయండి. యాడికి దేనికోసం పెట్టారు అధ్యక్ష, అవి తెలంగాణ పంపుదాం అనుకుంటే అవి ఆగిపోయినట్టున్నాయి అధ్యక్ష, లేకుంటే వీళ్ళకి సర్ప్లైస్ ఉన్నాయి కాబట్టి ఆగిపోయినట్టున్నాయి కాబట్టి అవి దొరికినాయి అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేస్తున్నా సార్, అరే ఇంత ఏం సార్ మా మీద ఏం సార్ మీరు మా మీద పడతారు, అరే మేము 8 మంది ఉన్నాం సార్, థర్డ్ బిగ్గెస్ట్ థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద హౌస్ సార్, యూ లుక్ అట్ అస్. వేరే వాళ్ళకి ఎంత, నిన్న కూడా మా క్లారిఫికేషన్ టైం ఇవ్వలేదు అధ్యక్ష, నిన్న కూడా క్లారిఫికేషన్ టైం ఇవ్వలే, ఈ రోజు కూడా ఈ రకంగా మా గొంతులు లొక్కి ఎట్లా అధ్యక్ష, ఇది కంప్లీట్ అంటే ఎట్లా అధ్యక్ష, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. హరీష్ రావు గారు మాట్లాడే హెల్త్ మాట్లాడాలా, హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఎడ్యుకేషన్ మాట్లాడాలా, గతంలో నేను ఇచ్చిన చార్జ్ షీట్లు అన్ని ఉన్నాయి అధ్యక్ష, తీసుకొచ్చిన చాలా సందర్భాలు మాట్లాడాలి కూడా క్లారిఫై ఇవ్వాలి కదా అధ్యక్ష, మీరు కంప్లీట్ చేయండి. అందుకనే ఏంది టీ బ్రేక్ ఇచ్చాక మళ్ళీ మాట్లాడదాం, మీకు ఆగలైతే చెప్పండి, టీ బ్రేక్ ఇద్దాం మళ్ళీ మాట్లాడదాం, మాకు ఏం పని లేదు అధ్యక్ష, రాత్రి 12 గంటలు నాకు కూడా కూర్చోబెట్టారు. మేము మాత్రం ఖచ్చితంగా మహేశ్వరి మాత్రం ఖచ్చితంగా మీరు చేరి మాట్లాడండి, మీరు కన్క్లూడ్ చేయండి.